కేంద్రంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథ్ తో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎలిజా భేటీ అయ్యారు. చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్న ఎలిజా గుర్జాల సీటు ఆశిస్తున్నారు జంగా కృష్ణమూర్తి. ఇద్దరికి సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. పార్థసారథ్ తో భేటీ అయిన తరుణంలో వీరిద్దరూ టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. పెనమలూరు కేంద్రంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథ్ తో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎలిజా భేటీ అయ్యారు. చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్న ఎలిజా గుర్జాల సీటు ఆశిస్తున్నారు జంగా కృష్ణమూర్తి. ఇక ఇద్దరికీ కూడా సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. పార్థసారథ్ తో భేటీ అయిన తరుణంలో వీరిద్దరూ కూడా టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బయటకు వెళ్ళడానికి ఇప్పటికే టీడీపీలోకి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నటువంటి పార్థసారథితో వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అదేవిధంగా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా కూడా భేటీ అవ్వడం ప్రస్తుతం ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గురజాల సీట్ని అయితే ఆశిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయనకి ఆ సీటు వచ్చే అవకాశాలు కూడా లేనట్టుగైతే సంకేతాలు కూడా ఇప్పటికీ అందినట్టుగైతే మనకి తెలుస్తుంది. మరోవైపు చింతలపూడిలో ఎలిజా కూడా వచ్చే ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశాలు లేదనే సంకేతాలు కూడా అధిష్టానం నుండి వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా టీడీపీలోకి వెళ్తున్నటువంటి పార్థసారథితో భేటీ అవ్వడం అనేది ఇప్పుడు కీలక పరిణామాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. పెనమలూరులో ఉన్నటువంటి పార్థసారథి కార్యాలయానికి వీళ్ళిద్దరూ వచ్చారు. 20 నిమిషాల పాటు ముగ్గురు కూడా భేటీ అయ్యారు. వచ్చే రోజుల్లో టీడీపీలోకి వెళ్ళడానికి సంబంధించి ఈ సమావేశం జరిగినట్టుగా అయితే ప్రస్తుతం ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న పార్థసారథి కూడా టీడీపీలో లాంఛనంగా అధికారికంగా జాయిన్ అవుతున్న నేపథ్యంలో అదే రోజున వీళ్ళిద్దరూ కూడా జాయిన్ అవుతారనే అంశం మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు కూడా కేవలం వ్యక్తిగత పనుల మీదే సారథిని కలిశామని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ వీడే అంశానికి సంబంధించి మాత్రమే టీడీపీలోకి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో సంప్రదింపులు పార్థసారథి ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. 20 నిమిషాల సమావేశం అనంతరం ఎలిజా, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో వీళ్ళు రానున్న రోజుల్లో సారథితో పాటుగానే సారథి వెళ్ళిన కొన్ని రోజులకు కానీ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళటానికి ఈ సమావేశం నిర్వహించారనేది ప్రస్తుతం చర్చగా మారిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైసీపీ నుంచి వెళ్తున్నటువంటి పార్థసారథి కూడా ఆయన కార్యాలయానికి ఉన్న జెండాలన్నీ కూడా ఈ రోజున తొలగించేస్తున్నారు. అదేవిధంగా నిమ్మకూరు మధ్యాహ్నం వస్తున్నటువంటి చంద్రబాబును కూడా పార్థసారథి కలిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. రోజా రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.